గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్ద పొరపాటు చేశామని, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేస్తామని ఓటర్లు స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నారని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింట నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం పెద్ద తప్పు జరిగిందని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఇందండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ పాషా, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోసం ఈ ప్రభుత్వాన్ని మేము పొడగొట్టుకున్నాము. అసలు ఒక ఎమ్మెల్యేకి ఏమైపోతే సీఎం గారు మారారు కావచ్చు అని అనుకున్నాము. ఎమ్మెల్యే మార్చుకున్నా మాకు అక్కడే సీఎం గారు ఉంటారని కూడా కొన్ని సందర్భాల్లో వింటున్నాం. ఈ నాలుగేళ్ళు ఎట్లా గడవాలనేటువంటి కూడా ఉపాధి హామీలో మేము వెళ్ళినప్పుడు వినబడేటువంటి మాటలు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క సీఎం హోదాకు తగినటువంటి భాషను కాకుండా వారు మాట్లాడేటువంటి మాటలు కూడా ఒక ఉపాధి హామీలో పనిచేసేటువంటి కూలీలు కూడా అసహించుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము విన్నాం వారి మాటల్లోనే. మరి తెలంగాణ తల్లి నుండి మోయిన్కుంటకు వెళ్ళేటువంటి 14 కోట్ల రోడ్డుని అగ్రిమెంట్ అయ్యి మరి పనులు ప్రారంభించే దశలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసిన సందర్భాన్ని ముస్తాబాద్ మండల ప్రజలు గమనించాలి. కాబట్టి మరి అభివృద్ధి ఇచ్చినటువంటి పొలాన్ని వేరే మండలాలకి వేరే కాన్స్టిట్యూన్సీకి తీసుకుపోయిన తరుణంలో మనం ఎందుకు పోటేయాలి? ఇది ఒకటి గమనించి రేపు రాబోయే 13వ తారీఖున జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంతం నాయకుడు మరి ప్రతి నిమిషం ప్రజల కోసం తప్పించే తెలంగాణ హృదయ స్పందనమైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి పక్షాన, కేటీఆర్ పక్షాన మనందరం నిలబడదాం. మరి వారు నిలిపినటువంటి అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి మా మీరందరూ మనందరం కలిసి బాసటగా ఉండి మరి వారిని మంచి మెదడుతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.